రాష్ట్రంలో పేదవాడికి మెరుగైన వైద్యం అందించడం అధ్వర్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, కడప, నెల్లూరు, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిటీ స్కాన్, ఎన్ఆర్ఐ మిషన్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 బోధన ఆసుపత్రులు ఉన్నాయని, మరో 16 బోధన ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సిమెన్స్ మిషన్స్, ప్లస్ ఈ సిమెన్స్ మిషన్స్ తేవడమే కాకుండా 3 ఇయర్స్ వారంటీ కూడా వాళ్ళే ఉంటారు, తర్వాత 7 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. మొత్తానికి 15 సంబంధించి టోటల్గా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం, మంచి సర్వీసెస్ను గవర్నమెంట్ రంగంలోనే, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లోనే ఖచ్చితంగా ఉండేట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం.